చెన్నై సూపర్ కింగ్స్ మరో వారకు రెడీ అయింది అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టబోతోంది ప్లే ఆఫ్స్ వైపు మరో అడుగు వేయడమే టార్గెట్ గా సిఎస్కే బర్లో దిగబోతోంది చెన్నై సూపర్ కింగ్స్ బలంగానే ఉంది కాకపోతే గాయాలు ఆ జట్టును వేధిస్తున్నాయి గాయాలతో కొందరు అంతర్జాతీయ కమిట్మెంట్స్ కోసం మరికొందరు మ్యాచ్లకు దూరమయ్యారు అయినా ఫేవరెట్ గానే చెన్నై సూపర్ కింగ్స్ బరిలో దిగబోతోంది ప్రస్తుతం సిఎస్కే బెటర్ పొజిషన్ లోనే ఉంది ఇప్పటి వరకు సూపర్ కింగ్స్ పదకొండు మ్యాచ్ లో బరిలో దిగింది ఆరు విజయాలు సాధించింది ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయింది పద్నాలుగు పాయింట్లు సొంతం చేసుకుంది నాలుగో స్థానంలో నిలిచింది బలహీనమైన గుజరాత్ టైటాన్స్ పై గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగవడంపై ఫోకస్ చేసింది దీపక్ చాహర్ మతీషా పతిరణ ముస్తాఫిజుర్ రెహమాన్ అందుబాటులో లేకపోవడం సీఎస్కేకు మైనస్ అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు సీఎస్కే బౌలింగ్ విభాగం ఎక్కువగా తుషార్ దేశ్పాండే రవీంద్ర జడేజా మీదే ఆధారపడుతోంది మిచెల్ శాంటన్ మొయిన్ అలీ సేవలు కూడా కీలకం కాబోతున్నాయి ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ పై తక్కువ స్కోర్ను కూడా సీఎస్కే డిఫెండ్ చేసుకోగలిగింది నూట అరవై ఏడు పరుగులను కాపాడుకోగలిగింది దీంతో చెన్నై సూపర్ కింగ్స్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది గుజరాత్ పై గెలిస్తే సిఎస్కే మూడో స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది ప్లే ఆఫ్ చేరడానికి రన్ రేట్ కూడా కీలకమవుతుంది బ్యాటింగ్లో రుద్రాజ్ గైక్వాడ్ దూకుడు మీదున్నాడు సీఎస్కే కెప్టెన్ ఫామ్ కలిసి రానుంది శివం దుబే సైతం కాన్ఫిడెంట్ గా ఉన్నాడు సీజన్లో నిలకడగా రాణిస్తున్నాడు రహానే నుంచి టీమ్ మేనేజ్మెంట్ బిగ్ ఇన్నింగ్స్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది రవీంద్ర జడేజా బ్యాట్ తోనూ రాణించాలని కోరుకుంటోంది అభిమానులు కూడా చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ అంచనాలే పెంచుకుంటున్నారు ధోని నుంచి మెరుపులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీజన్లో ఓవరాల్గా మహి తనదైన ముద్ర వేశాడు అహ్మదాబాద్ లోను భారీ షాట్లతో అలరిస్తాయి అభిమానులకు పండుగే మరోవైపు గుజరాత్ టైటాన్స్ మాత్రం ఈసారి ఆకట్టుకోలేకపోతోంది సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణించలేకపోతోంది ఎంగ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై ఒత్తిడి కూడా పెరుగుతోంది గత రెండు సీజన్లలో ఆడిన జట్టేనా అనుకునేలా జీటీ ఆట తీరు ఉంది గిల్ కూడా గత సీజన్ లో మాదిరిగా ఫామ్ ను కొనసాగించలేకపోతున్నాడు ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడింది నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ పై గిల్ సాయి సుదర్శన్ సాహో మిల్లర్ రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది మోహిత్ శర్మ రషీద్ ఖాన్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి అయితే హ్యాట్రిక్ పరాజయాల నుంచి జీటీ బయటపడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది